మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇది సరదాగా చెప్పుకునే విషయం అయితే కాదండి, కొంచెం సీరియస్ గానే ఆన్ సీరియస్ నోట్ చెప్పే విషయం అండి. ఈ రోజున ఐబి సాహు ఈ పేరు నాకు తెలిసి నేను ఊహించనంతటి స్టేజ్కి అయితే తీసుకువెళ్ళిందండి. దీనికి నెంబర్ వన్ రీజన్ అండి, నెంబర్ వన్ రీజన్ అండ్ బ్యాక్ వెనకాల మూలస్తంభం ఒకటే, మనస వాచ కర్మణ నేను నమ్మింది నెంబర్ నండి. ఆ తరువాత స్థానమే అక్షరం. ఈ రెండిటిని బహుశా నా జీవితంలో నేను విమర్శించను, ఎవరన్నా విమర్శిస్తే నేను సహించను. సబ్జెక్ట్ తెలియని వాడు ఏదన్నా మాట అన్నాడు అనుకోండి, వదిలేయచ్చండి, కానీ దీన్నే వృత్తిగా చేసుకుని దీనితోటే మనం పైకెదుగుతూ అక్షరమా వేస్తే ఏమవుతుందంట అని క్వశ్చన్ చేసే మూర్ఖులు ఉన్నప్పుడు నిజంగా ఈ శక్తి ఎక్కడో అక్కడ వాళ్ళని అధఃపాతాళానికి తొక్కేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఐ మీన్ మరి సరదానో నాకు తెలియదండి, కానీ ఏముందంట నెంబర్ ఏంటంట నోనండి, మీకు తెలియకపోతే మాట్లాడద్దు, ఎందుకు మాట్లాడాలి? మీరు ఇలా మాట్లాడతారు, ఒక 100 మంది మాకు జరిగింది అని వస్తారు, మీరేం చెప్తారు దానికి? ఒక విషయం ఉంది అంటే ఒక విషయం లేదు అనేది ఎప్పుడూ ఉంటుందండి, ఇది సృష్టి ధర్మం. మీకు తెలుసా అండి, అసలు ఒక నెంబరు ఎన్ని రకాలుగా మనిషి జీవితం మీద పనిచేస్తుందో తెలుసా? తెలిస్తే మాట్లాడరు. ఓ అక్షరము చక్ర బంధనంలో ఇరికిస్తుంది, ఆ విషయం తెలుసా మీకు? పి అనే అక్షరాన్ని రాయాలి అంటే బంధనాలు పడతాయండి, మీకు తెలియదు ఆ విషయం. నాగబంధాన్ని మించిన పవర్ఫుల్ ఉంటుంది, తెలుసా మీకు పి లెటర్లు? ఎలా పడితే అలా, ఎవడికి పడితే వాడికి మనం పి లెటర్తో పేరు ఇచ్చేసేస్తే వాడి పని ఇంతే సంగతులు. ఏ ఎందుకు లేదండి, 26 అక్షరాలు ఇంగ్లీష్ భాషలో, 26 అక్షరాలు ప్రతి ఒక్క పేర్లోనూ అక్కడో ఇక్కడో కనపడతాయి, ప్లేస్మెంట్ ఉంటుందండి. ఈ శక్తి నాకు తెలిసి అనంతం. పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు, వాళ్ళు ఇంకా చాలా చిన్న ప్రాయంలో ఉంటారండి. వాళ్ళ లైఫ్ని నేను చూస్తాను, కొన్నిసార్లు ఉప్పొంగిపోతూ ఉంటాను, బా అనిపిస్తుంది చాట్. కొన్నిసార్లు ఏమిటి ఇలా ఉంది, ఏం చేద్దాము వీడిని అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అబ్బాయి చాట్ కానీ అమ్మాయి చాట్ కానీ వీడు కష్టపడటానికే పుట్టుకొచ్చాడా అని అనిపిస్తుంది. ఇవన్నీ నేను మీతో షేర్ చేసేసుకుంటే తట్టుకోగలరా మీరు? ఆ స్థాయి మీకు ఉందండి. మన ఇష్టమా పేరు సెలెక్ట్ చేసుకోవటం? అలాగైతే దానికి శాస్త్రం ఎందుకు? మన ఇష్టమా ఒక్కొక్క అక్షరం ఎలా చూస్తుంది చేస్తుందని చెప్పటం? మీరు చదివి ఫాలో అయ్యే ప్రతి బుక్లో ఉన్నది అక్షరమే కదా. అటువంటప్పుడు ఏ పేరులో ఎక్కడ ఏ అక్షరం వేస్తే ఆ వ్యక్తి తాలూకు నెంబర్లు ఉద్దీప్తం చెందుతాయో, జెట్ స్పీడ్తో పైకి వెళ్తాయో, ఆ డెవలప్మెంట్ ఎలా ఇస్తాయో అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి, అది చేసే వాళ్ళకి తెలుస్తుంది. అఫ్ కోర్స్ చాలా క్యాషువల్గా విదిన్ 1 or 2 మినిట్స్లో మీ పేరు చెప్పంగానే చివరిలో హెచ్ పెట్టండి, రెండో ప్లేస్లో ఏ వేయండి అంటే అది న్యూమరాలజీ కాదు, వైబ్రేషన్స్ అందులో ఉండవండి, ఏ లెక్క రాదు. ఈరోజుకి నేను చెప్తున్నానండి, నెంబర్లతో నాకున్న సాన్నిహిత్యం వెనకాల వయస్సు ఇంచుమించుగా 30 ఏళ్ళు. దానికి ముందు శ్రమ చాలా ఉంది, ఆ 20 ఏళ్ళను పక్కన పెట్టేస్తే నెంబర్లతో నా సాన్నిహిత్యం, కానీ నెంబర్ల ప్రపంచంలో నేను అడుగుపెట్టి ఈరోజుకి 30 ఏళ్ళు. ఏ రోజు నేను నెంబర్ని విమర్శించలేదండి, ఏ రోజు నేను ఏ అక్షరాన్ని ఇది నెగిటివ్ అని అనుకోను. ఎందుకంటే ఒక వ్యక్తికి నెగిటివ్ అయిన అక్షరం మరో వ్యక్తికి అదే ప్లేస్లో పాజిటివ్ ఉంటుంది. ఇండివిజువల్గా చూస్తానండి, నా దృష్టిలో ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అన్ని నెంబర్లు ఉన్నాయి, ప్రపంచంలో ఎంతమంది వ్యక్తుల పేర్లు ఉన్నాయో అన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి. ఉదాహరణకి మిషెల్ అని తీసుకుందామండి, స్పెల్లింగ్ ఒకలాగే ఉంటుంది. మైకేల్ తీసుకుందాం, ఒకలాగే ఉంటుంది. మిఖాయిల్ తీసుకుందాం, ఒకలాగే ఉంటుంది. మిఖాయిల్ రష్యా, మిషెల్ స్టేట్స్, మైకేల్ ఆస్ట్రేలియా. తేడాలు లేవా ఇక్కడ?
అదే ఎం పక్కన ఐ ఈ మూడిటికి ఒకలా పనిచేయదండి. అక్షరాలకి జిమాట్రియా అని ఒకటి ఉందండి, అర్థమే కాదు అసలు. ఇక నెంబర్స్కి చెప్పక్కర్లేదండి, వాటిలో చాలా పారామీటర్స్ ఉన్నాయండి. అందుకే ఈరోజు 24 గంటల్లో 1000 మంది పుట్టారు అంటే 1000 చాట్లు ఉంటాయండి. వెరసి వీళ్ళందరికీ ఒకటే అయితే రాదు, రాదు కాక రాదు. సో నెంబర్స్ ఆర్ ఆల్వేస్ పవర్ఫుల్ అండ్ అవి ఫస్ట్ ప్లేస్లో నిలబడతాయండి. ఇంకో మాట కూడా చెప్తాను, మీరు గ్రహాలకి నెంబర్లు ఇచ్చుకోండి, నెంబర్కి గ్రహం ఎవరు ఎవరు. ఇక్కడ నేను చాలా గర్వంగా చెప్పగలను, గ్రహం కూడా నెంబర్ మీద ఆధారపడింది అని. గ్రహాలకి అక్షరాలు ఉన్నాయి, గ్రహం అక్షరం మీద ఆధారపడింది కదా. సో ఫస్ట్ ప్లేస్లో నెంబర్స్ వస్తే, సెకండ్ ప్లేస్లో లెటర్స్ వస్తే, థర్డ్ ప్లేస్లో ఏమొస్తున్నాయండి, గ్రహాలు వస్తున్నాయి. అయితే గ్రహానికి పేరు కానీ నెంబర్ కానీ అటాచ్ చేసేటప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే అది వేరు, మనిషి జీవితాన్ని బాగు చేయొచ్చండి. ఫరెవర్ ఫరెవర్ నెంబర్స్ ఆర్ బెస్ట్ అండి వరల్డ్లో నాకు తెలిసి. నెంబర్స్తో చేసేది ఏదైనా సరే మీరు కాస్త జెన్యున్గా చేస్తే ఎంతోమందికి సహాయం చేసిన వాళ్ళం మొత్తం. అయితే ఏ నెంబర్స్ మీద బతుకుతున్నామో, ఏ అక్షరాల మీద బతుకుతున్నామో, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తే ఆ నోరు పడిపోగలదు. జాగ్రత్త, మాట్లాడొద్దండి, దయచేసి అలా మాట్లాడకండి. ఈ వీడియో చేయటానికి చాలామంది నా దగ్గర వెలిబుచ్చిన ఆవేదన కారణం అండి. నాకేదో అవుతుందని నేను అనలేదు, కానీ ఈ రోజున నేనంటూ మీకు తెలిసాను అంటే కేవలం నెంబర్స్ వల్లే. నేను ఈ విషయంలో పెన్ను పట్టుకున్న దగ్గర నుంచి నేను నెంబర్ల స్థానంలో గ్రహాన్ని ఎప్పుడూ వాడలేదండి, వాడను. అంటే నాదొక స్టైల్, నాదొక పద్ధతి, విలక్షణమైందేనండి నేను వాడనండి. నా చేత గ్రహాన్ని వాడించాలని మీరు చూస్తే మీరు ఓడిపోతారు, నేనైతే వాడను. నాకు అవసరం లేదండి, నాకు సబ్జెక్ట్ వేరే ఉంది. అందుకే అంటున్నానండి, నెంబర్ నెంబర్ వన్ అండి అది, అక్షరం అది కూడా నెంబర్ వన్. ఈ రెండిట్లో మీకు కనుక బ్రహ్మాండమైన పాట వాళ్ళు ఉంటే అంతకంటే కావాల్సిందేమో చెప్పండి కదండి. మిమ్మల్ని ఏదో ఒక నెంబర్ ఫాలో అవుతుంది కదా, మీ పేర్లో ఏవో కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.